హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ప్రముఖ కంపెనీ అయినటువంటి ఏఈజిఎస్ కంపెనీ నుంచి మనకి తెలుగు కస్టమర్ సపోర్ట్ ఉద్యోగాలు, అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఉద్యోగాలకు సంబంధించి బల్క్ రిక్వైర్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. దాదాపుగా ఈ రెండు నోటిఫికేషన్ ద్వారా మనకు వచ్చేసి 1300 వేకెన్సీ అయితే మనకైతే భర్తీ చేస్తున్నారు. సో అలాగే మనకి ఏవైతే తెలుగు కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ ఉద్యోగాలకి మాత్రం మనకి ఈ నెల 28 నుంచి మనకి నెక్స్ట్ మంత్ 3వ తేదీ వరకు అయితే వాళ్ళు వాకిన్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో రెండు నోటిఫికేషన్ గురించి నేను ఈ వీడియోలో చెప్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. సో కాబట్టి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ వాళ్ళకు కూడా అయితే తప్పకుండా అయితే షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇక నోటిఫికేషన్ వీళ్ళకి వస్తే మనకి కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ తెలుగు, కన్నడ, తమిళ్. సో అంటే తెలుగులో మీరైతే మన కస్టమర్స్కి అయితే మీరు కాల్ చేసి మాట్లాడుతూ ఉండాలి. సో మనకి స్టార్టెక్ ఏజిఎస్ గ్లోబల్ నుంచి మనకి ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది. సో వర్క్ లొకేషన్ మనకి అమీర్పేట లేదా కొండాపూర్ లేదా హైదరాబాద్ సికింద్రాబాద్ వర్క్ లొకేషన్ ఇస్తారు. అంటే ఆల్మోస్ట్ మనకంతా చూసుకుంటే హైదరాబాద్లో మీకు వర్క్ లొకేషన్ కూడా ఉంటుంది. సో టైం అండ్ వెన్ ఇక్కడ చూసుకోవచ్చు. 28 జూలై నుంచి మనకి ఆల్రెడీ ఇంటర్వ్యూస్ అయితే స్టార్ట్ అయితే కావడం జరిగింది. సో లాస్ట్ డేట్ వచ్చి మనకి 3 ఆగస్ట్ వరకు అయితే మనకి వాళ్ళు వాకిన్ ఇంటర్వ్యూస్ అయితే కనెక్ట్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ టైం చూస్తే మనకి 9:30 AM టు ఈవినింగ్ 5:30 PM వరకు అయితే మనకి టైం ఉంది. సో మీరు ఈ ప్లేస్కి అయితే వెళ్లాల్సి అయితే ఉంటుంది. ప్లేస్ వచ్చేసి ఏఈజిఎస్ కస్టమర్ సపోర్ట్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్, 3rd ఫ్లోర్, వరుణ్ టవర్స్ 2, నియర్ మెట్రో స్టేషన్ బేగంపేట్, ఆపోజిట్ మెట్రో పిల్లర్ నెంబర్ 388, హైదరాబాద్ 5000016. ఈ ప్లేస్కి అయితే మీరైతే ఇంటర్వ్యూకి అయితే వెళ్ళండి. సో కాంటాక్ట్ భక్తి ఠాకూర్ అని చెప్పేసి హెచ్ఆర్ కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మీరు ఒకవేళ హెచ్ఆర్కి కాల్ చేయాలి అనుకుంటే ఇక్కడ ఏదైతే టైం ఉందో ఈ టైమింగ్స్లోనే మాత్రమే వాళ్ళకైతే కాల్ చేసి అయితే మీరు మిగతా విషయాలు అయితే తెలుసుకోవచ్చు. సో ఓపెనింగ్స్ వచ్చేసి మనకు ఈ నోటిఫికేషన్ మనకి 300 ఓపెనింగ్స్ అయితే ఉన్నాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో తెలుగు కస్టమర్ సపోర్ట్ అసోసియేట్కి సంబంధించి, అలాగే తమిళ్ కన్నడకు సంబంధించి. ఆ నెక్స్ట్ వీటికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూస్తే వీఆర్ హైరింగ్, స్టార్టెడ్ ఏజిఎస్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ నుంచి మనం అయితే పనిచేయాల్సి ఉంటుంది. అంటే ఆఫీస్ నుంచి అయితే మనకు ప్రెజెంట్ పనిచేయాలి. సో అసోసియేట్ నీడ్స్ టు హ్యాండిల్ కస్టమర్ ఇన్బౌండ్ అండ్ అవుట్బౌండ్ కాల్స్ అయితే మీరైతే హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. సో ఓపెన్ పొజిషన్స్ మనకి 300 ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. సో మస్ట్ బీ అండ్ ఇండియన్ సిటిజన్ అయి ఉండి, అంటే భారతీయ పౌరుడు అయి ఉండి 19 సంవత్సరాల వయసు ఉండాలి. ద క్యాండిడేట్ షుడ్ బి ఏబుల్ టు స్పీక్ ఇన్ తెలుగు ఆర్ కన్నడ ఆర్ తమిళ్, ఎనీ వన్. సో ఏదో ఒక లాంగ్వేజ్తో మనకైతే వచ్చి ఉండాలి. సో తెలుగు మీకు వచ్చి ఉన్న చాలు మీకైతే ఉద్యోగం అయితే ఇస్తారు. రొటేషనల్ డే షిఫ్ట్స్ కూడా ఉంటాయి మనకి. 6 డేస్ అయితే మీరు వారంలో పనిచేయాలి. 1 డే మీకు రొటేషనల్ వీక్ ఆఫ్ ఉంటుంది, అది ఏ రోజైనా రావచ్చు. సో నెక్స్ట్ దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియాకైనా చూస్తే గ్రాడ్యుయేట్ లేదా అండర్ గ్రాడ్యుయేట్ ఎనీ డిగ్రీ ఫ్రెషర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే ఎలిజిబుల్ అయితే అవుతారు. సో గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ తెలుగు ఆర్ కన్నడ ఆర్ తమిళ్. సో మనకి తెలుగులో స్పష్టంగా అయితే మాట్లాడడం వచ్చి ఉండాలి. అది కన్నడ కావచ్చు లేదా తమిళ్, ఏదో ఒక లాంగ్వేజ్ మనకైతే ప్యూర్గా కంప్లీట్గా బాగా మాట్లాడడం అయితే రావాలి. సో హ్యాండ్లింగ్ వాయిస్ కాల్స్, డొమెస్టిక్ ప్రాసెస్ ఇవన్నీ. సో మనకి పాజిటివ్ యాటిట్యూడ్ అండ్ కమిట్మెంట్ టు గ్రో విత్ ద ఆర్గనైజేషన్. సో మనం వన్స్ గ్రో ఆర్గనైజేషన్ పనిచేస్తున్నాం అడిగినా సో ఒక కమిట్మెంట్తో పనిచేయాలి. అలాగే ఒక ఏదైనా డెవలప్మెంట్ చేస్తున్నట్లుగా మనైతే వర్క్ చేయాల్సి ఉంటుంది. ఏదో టైంపాస్ కోసం, ఏదో మనం ఇర్రెగ్యులర్స్గా వర్క్లెస్గా అయితే మన అయితే పనిచేయకూడదు ఎప్పటికైనా. సో దీనికి సంబంధించి వర్క్ లొకేషన్ కూడా వచ్చి మనకి బేగంపేట అయితే వర్క్ లొకేషన్ ఇస్తామని చెప్పేసి మనకి నోటిఫికేషన్ క్లియర్గా చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ దీనికి సంబంధించి మనకి అడ్రస్ అండ్ ఇక్కడ మీకు హెచ్ఆర్ కాంటాక్ట్ నెంబర్ మీకు అన్ని వీడియో డిస్క్రిప్షన్ డీటెయిల్స్ అయితే మొత్తం అయితే ఇస్తాను. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో తెలుగు కస్టమర్ సపోర్ట్లో ఏదైనా ఉద్యోగం చేయాలి అనుకునే వాళ్ళు, లేదా సో ఇమీడియట్లీగా మాకు జాబ్ కావాలి అనుకునే నిరుద్యోగ అభ్యర్థులు, మహిళలను, పురుషులు కూడా తప్పకుండా ఈ యొక్క వాకిన్కి అయితే అటెండ్ అయితే అవ్వండి. అండ్ సెకండ్ నోటిఫికేషన్ వచ్చి మనకి ఇదే కంపెనీ నుంచి మనకి పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ కింద వాయిస్ ప్రాసెస్లో మనకైతే 1000 వేకెన్సీస్తో మనకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో ఇది కూడా బల్క్ హైరింగే. ఇక్కడ 0 to 2 ఇయర్స్ అంటే ఫ్రెషర్స్, అలాగే 2 సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తులు ఇద్దరు కూడా ఎలిజిబుల్ అయితే అవుతారు. శాలరీ ప్యాకేజ్ అని వచ్చేసి మీరు ఫ్రెషర్ అయితే ఒకలా ప్యాకేజ్ ఉంటుంది, ఎక్స్పీరియన్స్ ఒకలా ప్యాకేజ్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ జాబ్ హైలైట్స్ కింద చూస్తే మనకి స్టార్టెక్ ఈజ్ హైరింగ్ వర్క్ ఫ్రమ్ హోమ్, 6 డేస్ వర్కింగ్, గ్రాడ్యుయేట్స్ లేదా అండర్ గ్రాడ్యుయేట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ దీనికి సంబంధించి ల్యాప్టాప్ లేదా డెస్క్టాప్ అయితే ఉండాలి. సో జాబ్ డిస్క్రిప్షన్లో చూసుకుంటే మనకి స్టార్టెక్ ఈజ్ హైరింగ్ వర్క్ ఫ్రమ్ హోమ్ సంబంధించి వీళ్ళైతే హైరింగ్ చేసుకుంటున్నారు. క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేట్స్ లేదా అండర్ గ్రాడ్యుయేట్స్ ఇద్దరు కూడా ఎలిజిబుల్, 2 నోటిఫికేషన్ వచ్చేసి. సో స్కిల్స్ వచ్చేసి గుడ్ స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ హిందీ అయితే మానిటరీ.
సో వారంలో 6 రోజులు పనిచేయాలి. సో ఇంటర్వ్యూ మోడ్ కూడా వచ్చేసి మనకి వర్చువల్ అయితే ఉంటుంది. శాలరీ ప్యాకేజ్ మనకి అప్ టు 22K సిటీసీ మంత్ అయితే ఇంత ఆల్మోస్ట్ 22K వరకు మనకి శాలరీ ఇస్తామని చెప్పేసి కూడా బట్ చెప్తున్నారు. బట్ ఫ్రెషర్కి అయితే అంత అయితే రాదని చెప్పేసి అయితే చెప్తున్నాను. సో మానిటరీ డాక్ రిక్వైర్మెంట్ కింద వచ్చేసి అంటే ఎవరైతే అప్లై చేసుకోవాలి అనుకుంటారో వాళ్ళ దగ్గర వచ్చేసి ల్యాప్టాప్ లేదా డెస్క్టాప్ ఉండాలి, క్వరీ అండ్ 3 అబో స్పీడ్, అలాగే మినిమీ 4 GB ర్యామ్ స్పీడ్ ఉండాలి, వెబ్ క్యామ్ ఉండాలి, విండోస్ 10 జెన్యున్ ఆర్ అబవ్. సో బ్రాండ్ కనెక్షన్ అంటే మనకి వైఫై లేదా మనకి 100 MBPS నెట్ స్పీడ్ అయితే ఉండాలి. ఓన్లీ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ షేర్ రిజ్యూమ్ బిలో మెన్షన్ ఈమెయిల్ అని చెప్పేసి ఇక్కడ ఏదైతే మనకి మెయిల్ ఐడి ఉందో ఆ యొక్క మెయిల్ ఐడికి వచ్చేసి మీ యొక్క రిజ్యూమ్ అయితే ఫార్వర్డ్ చేయండి అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు. హెచ్ఆర్ కవిత కాంటాక్ట్ నెంబర్ కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో ఆఫీస్ టైమింగ్స్లో మాత్రమే వీళ్ళకైతే కాల్ చేయండి. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు అయితే ఇందే. సో వీడియో డిస్క్రిప్షన్లో మీకు ఫస్ట్ చెప్పిన నోటిఫికేషన్కి సంబంధించినటువంటి తెలుగు కస్టమర్ సపోర్ట్ ఉద్యోగకి సంబంధించి వాకిన్ అడ్రస్ అండ్ కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను. సో ఈ సెకండ్ నోటిఫికేషన్ వచ్చి మనకి వాయిస్ ప్రాసెస్ సంబంధించినటువంటి ఈమెయిల్ ఐడి అండ్ హెచ్ఆర్ కాంటాక్ట్ నెంబర్ తీస్తాను. సో మీకు ఏమైనా ఫర్దర్గా డౌట్స్ ఉన్నాయి, సో మేము కంపెనీ హెచ్ఆర్స్తో మాట్లాడాలి అనుకుంటే మీరైతే కాల్ చేయండి, వాళ్ళకి నెంబర్స్ మీకు వీడియో డిస్క్రిప్షన్ ఇస్తాను. సో కాబట్టి ఈ నోటిఫికేషన్ సంబంధించి వివరాలు తింటే ఫ్రెండ్స్, సో ఇవి మనకి కొత్తగా వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఇదే. సో ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళైతే తప్పకుండా ఈ జాబ్స్ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.